అత్యంత కీలకమైనటువంటి మోడల్ బ్లడ్ రిలేషన్ లో అత్యంత కీలకమైన మోడల్ ఏంటంటే కోడింగ్ మెథడ్స్. దీని మూడో పద్ధతిలో దీనిలో కనీసం ప్రశ్న అడిగితే మనకి ఎస్ఐలో రెండు లేదా మూడు మార్కులు అడుగుతాం. కానిస్టేబుల్ వస్తే ఒక మార్క్ వస్తాయి, కానీ కంపల్సరీ క్వశ్చన్ వస్తాయి. ఎస్ఎస్సి జీడీలో అయితే కంపల్సరీ మోడల్ గా మనం దీన్ని చూడవచ్చు. సో దాంట్లో ఫస్ట్ ఏం చేస్తాడు మాస్టర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అంటే డైరెక్ట్ గా ఇవ్వడు, ఇండైరెక్ట్ మెథడ్ ఇస్తాడు. ఆ ఇండైరెక్ట్ మెథడ్ లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ని మనకు కావాల్సినటువంటి మెథడ్ లోకి తర్జుమా చేయాలి. ఉదాహరణకు క్వశ్చన్ చూద్దాం మాస్టర్. ఫస్ట్ చేస్తాడు ఫలానా అంటే సూచన ఇచ్చి ఈ క్రింది ప్రశ్నలు ఒకటి నుంచి నాలుగు వరకు లేదా ఎన్ని ప్రశ్నలు ఉంటాడో అన్ని ప్రశ్నలకు ఇంట్రడక్షన్ అంటారు. ఫాలోయింగ్ ద ప్యాసేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యక్తి ఏ వ్యక్తి ఇద్దరు ఉన్నారు మాస్టర్, ఏ ప్లస్ బి ఎవరెవరు, ఏ ప్లస్ బి మరి ఒక ఉద్దేశం, ప్లస్ అంటే వాడు ఏమనుకుంటాడు చెప్తాను చూడండి సార్. ఏ ప్లస్ బి అనగా ఏ యొక్క సోదరుడు బి, ఏ మైనస్ బి అనగా ఏ యొక్క భార్య బి, ఏ ఇంటూ బి అనగా ఏ యొక్క తండ్రి బి, ఏ ఇస్ ఈక్వల్ బి అనగా ఏ యొక్క సోదరి బి అయినా. అంటే మన క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చి దాని మీద ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ప్రశ్నలు అడగవచ్చు, లేదా ఒక ప్రశ్న అడగవచ్చు, లేదా ఇంకా మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడో చూద్దాం. ఏ ప్లస్ బి అనగా ఏ యొక్క సోదరుడు బి అంటాడు. అనగా ఇక్కడ ఏంటి మాస్టర్, మొదటి వాడికి రెండో వాడు సోదరుడు. ఏ యొక్క సోదరుడు బి అంటే ఏంటిది, మొదటి వాడికి రెండో వాడు ఏమవుతాడు సోదరుడు. అంటే మొదటి వాడు ఏమవుతాడు తెలియదు, సోదరి కావచ్చు సోదరుడు కావచ్చు, సోదరి అవకాశం ఎంతుందో సోదరుడు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏ మైనస్ బి, వారి దృష్టిలో మైనస్ అని ఎవరుకుంటాడు భార్య, మైనస్ అని ఏమనుకుంటాడు సార్ భార్య. ఏ యొక్క భార్య ఏమంటాడు బి, అనగా మొదటి వ్యక్తికి రెండవ వ్యక్తి ఏమవుతున్నారు భార్య అవుతున్నారు. మరి మొదటి వ్యక్తి ఏం కావచ్చు ఏం కావచ్చు భర్త, ఈ యొక్క విషయంలో మాత్రమే క్లారిటీ ఉంటుంది సార్, మిగతా ఎక్కడ కూడా క్లారిటీ దొరుకుతుంది. భార్య భర్తల మధ్య తప్ప ఇంకెవరి దగ్గర కూడా క్లారిటీ దొరకదు. సో ఏ మైనస్ బి అనగా ఏ యొక్క భార్య బి. నెక్స్ట్ మాస్టర్, ఏ ఇంటూ బి అనగా ఏ యొక్క తండ్రి ఎవరు, ఏ యొక్క తండ్రి ఎవరు సార్ బి, అనే మొదటి వ్యక్తికి రెండో వ్యక్తి ఏమవుతాడు తండ్రి. ఏ ఇస్ ఈక్వల్ బి, ఏ ఇస్ ఈక్వల్ బి అంటే మాస్టర్ ఏ యొక్క సోదరి ఏంటిది బి, అనగా మొదటి వ్యక్తికి రెండో వ్యక్తి సోదరి. మొదటి వ్యక్తి మరి సోదరి కావచ్చు సోదరి కావచ్చు. ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఎలాంటి గాసిప్స్ మాట్లాడలేము. నెక్స్ట్ ఇక్కడ అలా ఇచ్చిన తర్వాత దీని మీద ప్రశ్నలు ఈ విధంగా అడుగుతారు సార్. ఉదాహరణకు పి ప్లస్ క్యూ, బి ప్లస్ క్యూ ఇంటూ ఆర్ మైనస్ ఎస్ అనే సమీకరణంలో ఎస్ బికి ఏమవుతుందని ప్రశ్న. ఇక్కడ మీకు జవాబు రాశాను కానీ ఎస్ బికి ఏమవుతుంది అంటే మనం ఏం చేయాలి సార్ అనేది ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, పి ప్లస్ క్యూ ఇంటూ ఆర్ మైనస్ ఎస్ అనేది ఒక ఈక్వేషన్ సమీకరణం. ఆ సమీకరణంలో ఎవరికి ఏమవుతారు అనేటువంటి మన ప్రశ్నలు అడగవచ్చు. అందులో భాగంగా ఏమని అడిగిండు, ఎస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బికి ఏమవుతారు అంటే బిని సెంటర్ చేసి అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన గుర్తులన్నింటిని మనతో పెట్టుకున్నటువంటి మన బ్లడ్ రిలేషన్ పెట్టుకున్న కోడింగ్ పద్ధతి లేదా ఈసీ పద్ధతి దాంట్లోకి కనుక కన్వర్షన్ చేస్తే మనం జవాబు తొందరగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ బి ప్లస్ క్యూ ప్లస్ అంటే మన దృష్టిలో ఏంటి సోదర సంబంధం, సోదరుడు మొదటి వాడికి రెండో వాడు సోదరుడు, అనగా పిఎం లో సోదరుడు ఎవడు క్యూ. ఇప్పుడు క్యూ అనేవాడు ఫస్ట్ పర్సన్ అవుతాడు, ఆర్ అనేవాడు సెకండ్ పర్సన్ అవుతాడు. సో ఇక్కడ మీరు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఏ ఇంటూ బి ఇంటూ అంటే ఏంటిది తండ్రి, అనగా ఏ యొక్క తండ్రి ఎవడు బి, అనగా ఇక్కడ ఇండైరెక్ట్ గా క్యూ యొక్క తండ్రి ఎవరు ఆర్. సో క్యూ యొక్క తండ్రి, తండ్రి అనేది సెకండ్ జనరేషన్, క్యూ తండ్రి అనే వాళ్ళు సెకండ్ జనరేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం ఏ జనరేషన్ ఉన్నాం థర్డ్ జనరేషన్. సో క్యూ తండ్రి ఆర్. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ అనే వ్యక్తి ఏమవుతారు ఏ, ఎస్ అనే వ్యక్తి ఏమవుతారు బి, అనగా రెండో వ్యక్తి. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే మాస్టర్ ఏ యొక్క భార్య బి, ఆర్ యొక్క భార్య ఎవరు. సో ఈ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనకు ఉన్నటువంటి ఆ డేటాలోకి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు అడుగుతున్న ప్రశ్న బికి అనగా సెంటర్ ఎవరిని చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం బి ఇచ్చారు. సో బికి క్యూ ఏమవుతాడు సోదరుడు, బికి ఆర్ ఏమవుతాడు తండ్రి, సోదరుడు తండ్రి అంటే వాడుతా తండ్రి. బికి మరి తండ్రి భార్య ఏమవుతుంది తల్లి. సో బికి ఎస్ ఏమవుతారో తల్లి, అందుకనే మనం ఇక్కడ ఏమని రాసిన జవాబు తల్లి తల్లి అని రాసిన.
ఈ విధంగా రెండో ప్రశ్న చూద్దామా సార్ f minus g f minus g is equal h into k అనే సమీకరణంలో f k కి ఏమవుతుంది f అనే వ్యక్తి k కి ఏమవుతుంది సరే మనం ఏం చేయాలి సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి సార్ ఇప్పుడు చూద్దామా సార్ రెండో ప్రశ్న ఇదే స్టోరీ పైన రెండో క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటుందో చూస్తున్నాం రైట్ f కు మైనస్ అన్నాడు మైనస్ అంటే సంబంధం ఏంది ఇక్కడ భార్య సో f యొక్క భార్య ఎవరు g భార్య అయితే అటువంటి ఎఫ్ ఏమవుతాడు కాబట్టి భార్య లక్షణం స్త్రీ కాబట్టి మైనస్ ఇచ్చినాం పురుష లక్షణం ఏంటిది ప్లస్ ఇచ్చినాం మనం ఆల్రెడీ గుర్తు పెట్టుకున్నాం రైట్ మాస్ నెక్స్ట్ జి ఈక్వల్ అనేది సోదర సంబంధం అనగా డాష్ జి యొక్క సోదరి ఎవరు హెచ్ జి యొక్క సోదరి హెచ్ ఇక్కడ ఈక్వల్ సోదరి ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంటూ ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చినటువంటి సమీకరణం మాస్టర్ ఇంటూ ఇంటూ అంటే ఏంటిది తండ్రి అనగా హెచ్ యొక్క తండ్రి ఎవరు ఇలా ఇచ్చిన దాన్ని మనం ఆ ఈక్వేషన్ అంతా మార్చి మనకు అనుకూలంగా ఉండే విధంగా ఒక ఫ్యామిలీ ట్రీని తయారు చేసుకున్న తర్వాత ప్రశ్నలోకి వెళ్ళినాం ప్రశ్న ఏమని మాస్టర్ ఎఫ్ అనేవాడు కే కి ఏమవుతాడు కే ఇక్కడ ఉన్నాడు కే కి హెచ్ కూతురు కే కి జి కూతురు ఎఫ్ ఎందుకంటే తన కూతురు భర్త కాబట్టి ఏమవుతాడు అల్లుడు అందుకని ఆన్సర్ అల్లుడు సన్నిల్లా ఏంటి మాస్టర్ సన్నిల్లా అంతే తప్ప నెఫ్యూ అని రాసావు నెఫ్యూ వేరే నెఫ్యూ అన్నట్టు మేనల్లుడు నెఫ్యూ అంటే మేనల్లుడు ఈ అల్లుడు అంటే బిడ్డ ఇచ్చిన సన్ తన బిడ్డ ఎవరినైతే చేసుకుంటారో అతన్ని అల్లుడు అంటాడు రైట్ మాస్టర్ నెక్స్ట్ మూడో సమీకరణం చూద్దాం మాస్టర్ T is equal to U. T is equal to U. U plus V into Y is equal to Z. అనే సమీకరణం ఇచ్చారు. దాంట్లో Z అనే పర్సన్ U కి ఏమవుతుంది అని చెప్తాడు. సో సబ్స్టిట్యూట్ చేసినాం సార్ T is equal to U plus V into Y Z is equal అనేది సమీకరణం. ఇప్పుడు చూద్దాం ఇక్కడ T కు U గల సంబంధం is equal to ఏ సంబంధం ఉంది సోదరి యు యొక్క సోదరుడు ఎవరు వి అనగా యు కి మైనస్ వి కి ప్లస్ నెక్స్ట్ ఇంటూ ఉంటేది తండ్రి అనగా వి యొక్క తండ్రి ఎవరు వై తండ్రి ఎవరు ఈజీ కొట్ అంటే సోదరి ఈజీ కొట్ అంటే సోదరి వై యొక్క సోదరి ఎవరు అంటే ఇచ్చిన సమీకరణాన్ని సబ్స్టిట్యూట్ చేసినాం సమీకరణం ఫామ్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చినాం క్వశ్చన్ కి వస్తే జెడ్ అనే పర్సన్ ఎవరు ఉన్నారో యూ కి ఏమవుతారు అన్నారు సో ఇక్కడ జెడ్ అనే పర్సన్ మీద కావాలి ఎవరిని సెటిల్ చేయాలి యూని సో యూ నుంచి రిలేషన్ వెతకాలి కియర్ ఎటువంటి అక్షరము ఊ అనే అక్షరం ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మనం రిలేషన్ వెతకాలి సో యూ కి వి ఏమవుతారు మాస్టర్ సోదరుడు అవుతారు యూ కి వై ఏమవుతారు తండ్రి అవుతారు మరి తండ్రి సోదరి మనకి ఏమవుతుంది కాబట్టి యూ కి జెడ్ ఏమవుతారు ఏమవుతారు సార్ అందుకని మనం మేనంతా రాష్ట్రం ఇవి మూడు ఈక్వేషన్ మీ ఈసారి నాలుగు మీకు చూపిస్తారా జాగ్రత్తగా చేయండి రైట్ సార్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ సి మైనస్ డి ఇంటూ ఈ అనే సమీకరణంలో సిఈ కి ఏమవుతారో చూద్దాం సరే చూద్దాం సమీకరణం ఏమని రాసుకున్నాం ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు సి మైనస్ డి ఇంటూ ఈ ఇది సమీకరణం ప్లస్ అంటే చెప్పండి మాస్టర్ సంబంధం ఏ యొక్క సోదరుడు సోదరుడు కదా నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు సంబంధం సోదరి సోదరి బి యొక్క సోదరి ఎవరు సి సోదరి మైనస్ ఉండే సంబంధం ఏంటి భార్య అనగా సి యొక్క భార్య ఎవరు సి యొక్క భార్య సి యొక్క భార్య డి ఇంటూ అంటే తండ్రి ఇంటూ అంటే తండ్రి డి యొక్క తండ్రి ఎవరు ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి సార్ మరి లెక్కలో కావాలని మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ నే ఫాలో కావాలి ఇన్ఫర్మేషన్ నే ఫాలో కావాలి తప్ప సొంతంగా ఎక్స్టర్నల్ నాలెడ్జ్ తీసుకొచ్చి లెక్కలోకి లోపల దూర్చొద్దు ఇక్కడ సభ్య సమాజంలో
మా సభ్య సమాజంలో ఇది సాధ్యపడే అవకాశం ఉందా? ఇద్దరు స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకుంటారా, కొన్ని ఇద్దరు పురుషులు పెళ్లిళ్ళు చేసుకుంటారా, ఇది సాధ్యపడతారా? మరి వాళ్ళు లెక్కలు ఇచ్చారు. అంటే మనం బాడీ ప్రజెంట్ ఉందా, మైండ్ ప్రజెంట్ ఉందా, మరి అనేటువంటి మానసిక మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అంటాం. సో నువ్వు గనుక ప్రజెంట్ ఇక్కడ లేకుండా ఎక్కడో గనుక ఉన్నట్లయితే సరైనటువంటి అవగాహన లేనప్పుడు వీళ్ళ మధ్యలో రిలేషన్ ఇచ్చే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ సాధ్యపడేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే డేటా ఇచ్చిన ప్రకారం, ఇచ్చిన డేటా ప్రకారం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అది ఆ సంబంధాలను గుర్తించడము సాధ్య పడదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చావు కరెక్టే, కానీ ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టు ఈక్వేషన్ ఉందా, క్వశ్చన్ ఉందా? అంటే అడుగుతున్న ప్రశ్నే తప్పు, అడుగుతున్న ప్రశ్నే తప్పు. కాబట్టి అక్కడ ఎలాంటి రిలేషన్ చెప్పడమో సాధ్యపడదు, ఎలాంటి రిలేషన్ చెప్పడమో సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు సార్? నేను ప్రపంచంలో చూస్తున్నా, వీళ్ళు హైకోర్టు దాకా వచ్చారు, సుప్రీంకోర్టు దాకా వచ్చారు, నాయన ఏ కోర్టు దాకా వచ్చినా ప్రకృతి అనే కోర్టు దాకా ఎవరు రాలేరు. ప్రకృతి జోలి కనుక పోతే ప్రకృతి అందులో కలుపుకొని తీసుకొని పోతారు. సో న్యాచురల్ గా ఉండేటువంటి సత్సంబంధాలపైనే మనం మాట్లాడతాం, లెక్కలేనటువంటి కూడా వాటి మీదనే ఉంటాయి. రిలేషన్ వాల్యూస్ కూడా గౌరవ స్థానాలు ఉంటాయి, అంతే తప్ప అపోహల పైన అనుమానాల పైన కావుండదు. ఇలా ఉండొచ్చు కదా సార్, ఇంకొంటే ఏమైతే సార్ మీ సోమ్యం అలా పోతుంది అంటే నా సోమ్యం పోదు, మీ సోమ్యం పోదు, కానీ మనకు రావాల్సిన మార్పు పోతుంది. అప్పుడు ఎవరు సొమ్ము పోతుందో గవర్నమెంట్ గుర్తిస్తుంది. సో మరి ఇలా అడిగితే మన పరిస్థితి ఏంది? బుద్ధిమంతుని హరిశ్చంద్ర ప్రసాద్ కి నేను ఒక్కనే వారస్తుని అంటే కాదు సార్, సందర్భాన్ని బట్టి క్వశ్చన్ బట్టి మనం నడుచుకుంటాం తప్ప నేను ఎప్పుడు ఇలాగే ఉంటానంటే రక్త సంబంధాల విషయంలో సాధ్యపడవు. సో కొన్ని సంబంధాలను మనం గుర్తించాలి, అవి ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉంటాయి, వాటి యొక్క లిమిట్ కనుక దాటిపోతే మన బౌండరీలలో మనం ఉంటాం, అందరితో మాత్రం సత్సంబంధాలు కలిగి ఉంటాం. రైట్ రైట్ మాస్టర్, క్వశ్చన్స్ అంతా.